Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anta ఊహించినట్లే జగన్ ప్లాన్ గ్రాండ్ సక్సెస్. జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ఫుల్ గా తన టార్గెట్ రీచ్ అయినట్లున్నారు. ఒకే ఒక దెబ్బతో ప్రతిపక్షాలను ఎల్లో మీడియా అటెన్షన్ మొత్తాన్ని డైవర్ట్ చేసేశారు. కొద్ది రోజులుగా టీడీపీతో కలిసి అన్ని ప్రతిపక్షాలు ప్లస్ ఎల్లో మీడియా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వైఎస్ భారతి పేరును పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని రకరకాలుగా కథనాలు వార్తలు వండి వారుస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. నిజానికి లిక్కర్ స్కామ్లో భారతి పేరును ఈడీ ఎక్కడా ప్రస్తావించలేదు. అయినా జగన్ను గబ్బు పట్టించే ఉద్దేశంతోనే భారతి పేరును టీడీపీ రోడ్డు మీదకి ఈడ్చింది. ఇక పోలవరం ప్రాజెక్టులో తన అవినీతి అక్రమాలు నాసిరకం వ్యవహారాలు వెలుగు చూడకుండా 24 గంటలు జగన్ ఫెయిల్యూర్ అయినట్లుగా టీడీపీ చిత్రీకరిస్తోంది. దీనికి ఎల్లో మీడియా విపరీతంగా పబ్లిసిటీ ఇస్తోంది. అలాగే అప్పులు ఇతరత్ర డెవలప్మెంట్ల విషయంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశపూర్వకంగా కథనాలు అచ్చేస్తోంది ఎల్లో మీడియా. ఇవన్నీ ఒకవైపు జరుగుతుండగానే సడన్గా జగన్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టారు. దాంతో టీడీపీ ఎల్లో మీడియాకు ఒళ్ళు మండిపోయింది. వెంటనే తమ ప్రతాపాన్ని వార్తలు కథనాలు టీవీల్లో డిబేట్లు మొత్తం ఎన్టీఆర్ వైఎస్ఆర్ జగన్ చుట్టూనే తిరుగుతోంది. బహుశా ఇలాంటి డిబేట్లు మరో 2-3 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే టీడీపీ ఎల్లో మీడియా అటెన్షన్ మొత్తాన్ని జగన్ ఒకవైపు నుండి 100% మరో వైపునకు తిప్పేశారు. దాంతో జగన్ ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అయినట్లే ఉంది. నిజానికి ఎన్టీఆర్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్ఆర్ పేరు పెట్టడం వల్ల పార్టీకి జరిగే లాభం ఏమీ ఉండదని జగన్కు అంతమాత్రం తెలియదా? లాభం లేకపోతే ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందని కూడా తెలుసు. అయినా తాను అనుకున్నదే చేశారంటే ఏదో లెక్క ప్రకారమే పావులు కదిపారు. ఆ లెక్క ఏంటో మెల్లిగా తెలుస్తుంది, కానీ ఇప్పటికిప్పుడు తెలియదు. చూద్దాం చివరికి ఏం జరుగుతుందో.